ఈడీ విచారణపై కవిత వేసిన పిటిషన్ను ఈ నెల 24నే విచారిస్తామని తేల్చెప్పింది సుప్రీం. పిటిషన్ను త్వరగా విచారించాలంటూ ఇవాళ సుప్రీంకి వెళ్లారు కవిత. దీనిపై విచారణ జరిపిన సుప్రీం తాము ముందుగా చెప్పినట్టు ఈ నెల 24నే విచారిస్తామని చెప్పింది. దీనిపై కవిత చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. ఈడీ విచారణపై ఈ నెల 15న సుప్రీంకి వెళ్లారు కవిత. అప్పుడు ఈ నెల 24న విచారణ చేస్తామని సుప్రీం చెప్పింది. మరిన్ని డీటెయిల్స్ శివని అడిగి తెలుసుకుందాం. శివ, ఈ నెల 20న కవిత విచారణకు పోవాల్సిందేనా, ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా? తప్పనిసరి పరిస్థితులు వచ్చేసినాయి ఆల్రెడీ సకేత్, ఎందుకంటే వీళ్ళు సుప్రీంకోర్టు 24వ తేదీన విచారణ ఉంటే ముందే ఈరోజే అవసరమైతే విచారించాలని ఈరోజు మళ్ళీ ఒక పిటిషన్ వేసిండ్రు ఎమ్మెల్సీ కవిత. ఆ పిటిషన్ వేసి సుప్రీంకోర్టు నుంచి ఏమొస్తుందనే ఉత్కంఠలోనే కేటీఆర్, హరీష్ రావు కూడా అక్కడనే ఉన్నారు. రాత్రి ఈరోజు సమావేశాలన్నీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండ్రు. ఆ పిటిషన్ ఆల్రెడీ సుప్రీంకోర్టు తిరస్కరించింది, 24నే తెలుస్తాం, దీన్ని అంత అర్జెంటుగా ఇయ్యాలడికి ఇవ్వాలనో రేపు విచారించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు భావించినట్లుగా కనిపిస్తుంది. దీంతో 20వ తేదీన ఈడీ విచారణకు రావాలని ఆల్రెడీ నోటీస్ ఇచ్చింది కాబట్టి తప్పనిసరి పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్న గైరాజరైనప్పుడు, ఈడీ విచారణకు పోనప్పుడు వీళ్ళు చూపించిన రీజన్ ఏంది, 24వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ ఉంది, ఆ విచారణ తర్వాతనే వస్తా కాబట్టి నేను వస్తలేను, సుప్రీంకోర్టు ఆ పిటిషన్ పెండింగ్ ఉందని వీళ్ళు ఈడీకి ఇచ్చిన లేఖ, ఎమ్మెల్సీ కవిత రాసినట్టుగా వాళ్ళు లేఖ ఉంది, ఆ లేఖలో ఆ అంశాన్ని పెట్టిండ్రు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టే చెప్పింది 24వ తేదీని విచారిస్తాం, ముందు లేదు ఇంకా ఈరోజు అంత అడావిడిగా దీన్ని ఈరోజే విచారించాల్సినంత పిటిషన్ కాదంటుగా సుప్రీంకోర్టు మళ్ళీ 24వ డేట్ చెప్పింది. కాబట్టి ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఈడీ విచారణకు కవిత పోవలసిన పరిస్థితులు వచ్చేసినాయి, ఆల్రెడీ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు వెళ్తారా లేదా అనేది తర్వాత విషయం. కానీ 20వ తేదీన కవిత విచారణ అనుగుణంగా మిగతా వాళ్ళ విచారణ, మిగతా వాళ్ళ ఇంటరాగేషన్స్, మిగతా మొత్తం కూడా మిగతా వాళ్ళ షెడ్యూల్స్ అన్ని కూడా ఫిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు 18వ తేదీన మాగుంట శ్రీనివాసులరెడ్డి ఫస్ట్ టైం ఆయన ఈడీ విచారణకు, ఈడీ ఇంటరాగేషన్కు వెళ్తున్నారు. ప్లస్ పిల్లై రామచంద్ర పిల్లై జస్ట్ ఈ విచారణ కోసమే 20వ తేదీన కవిత ఇంటరాగేషన్ కోసం ఆయన కస్టడీని ప్రొలాంగ్ చేసుకునేందుకు నిన్న సిబిఐ స్పెషల్ కోర్టులో అనుమతి తీసుకొని ఆయనను మళ్ళీ 20వ తేదీ వరకు, సోమవారం వరకు కరెక్ట్గా ఆయన ఇన్వెస్టిగేషన్, ఆయన కస్టడీని పొడిగిస్తూ అనుమతి తీసుకున్నది. నిన్న సిబిఐ స్పెషల్ కోర్టులో కూడా వీళ్ళ వాదన అదే, కవిత ఇష్యూ, కవిత ఈడీకి అటెండ్ కాలేదా అయ్యారా అన్న ఇష్యూ చర్చకు వచ్చినప్పుడు అసలు రామచంద్ర పిల్లయ్యని ఎందుకు ఇన్నిసార్లు కస్టడీకి అడుగుతున్నారు, డాక్యుమెంట్ల ద్వారా మీరు దీన్ని ఇంటరాగేషన్ చేయొచ్చు, విచారించవచ్చు కదా అంటే లేదు, కవితతో కలిసి రామచంద్ర పిల్లయ్యని ఇద్దరిని కలిపి విచారించాలి కాబట్టి కస్టడీకి అడుగుతున్నామని ఒక స్పెషల్ రీజన్ కూడా చూపించారు. కవిత ఈడీకి రాలేదు అన్న విషయాన్ని కూడా సిబిఐ స్పెషల్ కోర్టుకు ఆల్రెడీ తీసుకుపోయినారు, నిన్న విచారణకు రాలేదు అందుకే మేము మళ్ళీ ఎక్స్టెన్షన్ అడగాల్సి వస్తుంది అన్న విషయాన్ని కూడా సిబిఐ స్పెషల్ కోర్టులో ఈడీ వాదించింది. అదే సందర్భంలో కవిత అనుమానితురాలుగా విచారిస్తున్నట్లుగా, ఇంటరాగేషన్ చేస్తున్నట్లుగా కూడా ఈడీ కోర్టు దృష్టికి తీసుకుపోయింది. అంతకుముందేమో సిబిఐ హైదరాబాద్కి వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ డిసెంబర్11 వచ్చినప్పుడేమో అప్పుడు సాక్షిగా, అంటే సాక్షిగా ఉన్న కవిత ప్రస్తుతం అనుమానితురాలుగా మారిపోయింది ఈడీ విచారణకు, ఈడీ ఇంటరాగేషన్కి వచ్చే వరకు. కాబట్టి ఈడీ కోర్టు దృష్టిలో కూడా కవిత విచారణకు రాలేదన్న విషయం రికార్డ్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు సుప్రీంకోర్టు, వీళ్ళు సుప్రీంకోర్టులో ఆశ పెట్టుకున్నారు, సుప్రీంకోర్టులో ఏదైనా మధ్యంతర రిలీఫ్ దొరుకుతుందేమో, ఇంటర్ రిలీఫ్ దొరుకుతుందేమో అని భావించారు కానీ అది కాలేదు. ఈవెన్ మొన్న సుప్రీంకోర్టులో 14వ తేదీన వీళ్ళు పిటిషన్ వేసినారు, 15వ తేదీన విచారణ జరిగింది, దాని మీద విచారణ జరిగిందంటే అడ్మిట్ అయింది, విచారణ కూడా జరగలేదు, అసలు ఇంకా సింగిల్ హియరింగ్ కూడా జరగలేదు. ఆ రోజే 24వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసినప్పుడు పిటిషన్ని ఇంటర్ రిలీఫ్ అడిగినారు, కనీసం 24వ తేదీ వరకన్నా ఈడీ విచారణకు పోకుండా, ఈడీ అరెస్టు చేయకుండా తమకు అవకాశం ఇవ్వాలని కోరితే కోర్టు, సుప్రీంకోర్టు ఆ రోజు కూడా అదే అయిపోయింది, 24వ తేదీనే ఈ పిటిషన్ మీద విచారిస్తాము, అంత అర్జెంటుగా విచారించాల్సినంత అవసరం లేదు అన్నట్టుగానే సుప్రీంకోర్టు ఆ రోజు కూడా 24వ చెప్పింది, ఈరోజు కూడా 24వ తేదీనే చెప్పింది. వీళ్ళు అనుకున్నట్లుగా అర్జెంట్ పిటిషన్ అంటే మెన్షన్ చేస్తే సీజే దగ్గర అవుతుందేమో అని అనుకున్నారు. సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్స్, తర్వాత వాళ్ళ లీగల్ టీము, ఎక్స్పర్ట్స్ టీంతో భేటీల తర్వాత, నిన్న సాయంత్రం నుంచి ఈరోజు మార్నింగ్ వరకు అనేక మీటింగ్స్ తర్వాత సుప్రీంకోర్టులో ఆ మెన్షన్ చేసిండ్రు సీజే దగ్గర, కనీసం తొందరగా దీన్ని విచారించండి దీని మీదని.
అంటే 25 లోపు కనుక సుప్రీంకోర్టులో ఈ పెండింగ్లో ఉన్న పిటిషన్ కనుక విచారిస్తే కనీసం 20వ తేదీన ఈడీ విచారణకు అటెండ్ కాకుండా ఏమైనా రిలీఫ్ దొరుకుతుందేమో అని భావించారు వీళ్ళు. కానీ అది కాలేదు, సుప్రీంకోర్టు ఆ పిటిషన్ కొట్టేసింది కాబట్టి ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులు వచ్చేసినాయి. 20వ తేదీన విచారణకు అటెండ్ కావాల్సి ఉంటుంది. కానీ విచారణకు అటెండ్ అవుతారా, మళ్ళీ ఆ రోజు ఏమైనా స్పెషల్ రీజన్ ఏమైనా చెప్తారా ఈడీ ఈడీకి అనేది తెలియాల్సి ఉంటుంది. కానీ పిల్లయ్య ఆయన కస్టడీ 20వ తేదీ వరకు సిబిఐ కోర్టు ఇచ్చింది. జస్ట్ 20వ తేదీన కవిత విచారణ ఉంది కాబట్టి ఇద్దరిని కలిపి విచారించాలన్న ఉద్దేశంతోనే సిబిఐ స్పెషల్ కోర్టు దగ్గర ఈడీ పర్మిషన్ తెచ్చుకొని పిల్లయ్య 20వ తేదీ దాకా ఆయన కస్టడీ ఉంది. చూడాలి కవిత అటెండ్ అవుతారా 20వ తేదీన. సుప్రీంకోర్టు ఆల్రెడీ వాళ్ళు వేసిన పిటిషన్ తొందరగా విచారించాలన్న పిటిషన్ని ఆల్రెడీ తిరస్కరించింది కాబట్టి ఇప్పుడు 20వ తేదీన తప్పనిసరి పరిస్థితులు క్రియేట్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఈడీ విచారణకు అటెండ్ అవుతారా 20వ తేదీన, లేకపోతే ఆ రోజు ఏమవుతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది మనం. సాకేత్, కోర్టుకి ఈడీ చెప్పింది కదా, ఇది కవిత విచారణతో ఒక కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉంది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు యాక్చువల్గా నిన్న కవిత కనుక విచారణకు అటెండ్ అయ్యింటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఈరోజు పిటిషన్ కూడా ఉండేది కాదు. ఎటు తిరిగి 24వ తేదీన ఎప్పటిలాగానే సుప్రీంకోర్టు ఆల్రెడీ పిటిషన్ పెండింగ్లో ఉన్నది కాబట్టి 24వ తేదీన విచారణ జరిగేది అప్పుడు జరిగేది. కానీ వీళ్ళ వాదన ఏంటంటే అసలు పిఎంఎల్ఏ 50 సెక్షన్ కిందకి రాదు, ఇదంతా కూడా 161 సిఆర్పిసి కిందకి వస్తుంది కాబట్టి ఒక మహిళను ఈమె ఇంకా అక్యూజ్డ్ కాదు కాబట్టి ఈమె నిందితురాలు కాదు కాబట్టి ఈమెను ఇంటి దగ్గర విచారించాలి, లేకపోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలి, ఇట్లాంటి కొన్ని 6 o'clock ఈవినింగ్ 6 o'clock లోపే విచారించాలి, 8:30 దాకా ఈడీ ఆఫీస్లో విచారించారు, ఇట్లాంటి విషయాల్లో సుప్రీంకోర్టు నుంచి ఏమైనా ఊరట వస్తుందేమో అన్న ఒక ఆశతో ఉన్నట్టుగా అయితే కనిపిస్తుంది. కానీ వీళ్ళు ఎక్కువ వీళ్ళ ఆశలన్నీ కూడా సుప్రీంకోర్టు పైనే, సుప్రీంకోర్టు ఏమైనా మధ్యంతర రిలీఫ్ ఇస్తుందేమో, అసలు రేపు 20వ తేదీన కూడా విచారణకు పోకుండా సుప్రీంకోర్టు ఏమైనా ఆదేశిస్తుందేమో, లేకపోతే సుప్రీంకోర్టులో ఈ హక్కుల గురించి పిటిషన్ ఉంది కాబట్టి అవసరమైతే అరెస్ట్ లాంటి విషయాలు వరకు పోకుండా ఈడీ విచారణ అక్కడ దాకా పోకుండా ఏమన్నా రిలాక్స్ దొరుకుతుందేమో సుప్రీంకోర్టులో అని అనుకున్నారు. కానీ సుప్రీంకోర్టు మాత్రం అప్పుడు ఇప్పుడు ఒకటే వేలో ఉన్నారు, 24వ తేదీనే పిటిషన్ విచారిస్తాం అని చెప్పిండ్రు. ఈరోజు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్స్ వాళ్ళ ఆలోచన మేరకు, వాళ్ళతో సలహా మేరకే ఈరోజు ఈ మెన్షన్ పిటిషన్ వేసిండ్రు. ఆ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది కాబట్టి ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో 20వ తేదీన అటెండ్ కావాల్సి ఉంటుంది. వాళ్ళు 20వ తేదీన అటెండ్ అయితే ఆల్రెడీ ఈమెతో పాటు కలిపి విచారించే వాళ్ళు పిల్లయ్య లాంటి వాళ్ళందరూ వెయిటింగ్లో ఉన్నారు, వాళ్ళంతా కస్టడీలో ఉన్నారు కాబట్టి ఆ రోజు ఏమైనా కొలిక్ వస్తుందేమో, ఏమైనా తెలుస్తుందేమో. కానీ ఈడీ విచారణకు అటెండ్ అవుతారా లేదా అసలు కవిత అనేది ఒక క్వశ్చన్ మార్క్. తప్పనిసరి పరిస్థితులు ఉన్నా కూడా ఇంకా వేలు ఏమైనా వెతుకుతారేమో, అసలు అటెండ్ కాకుండా ఇంకా ఈడీకి ఎట్లాంటి రీజన్స్ చెప్పొచ్చు, మళ్ళీ 24వ తేదీన ఉంది కాబట్టి 24వ తేదీనే రీజన్గా చూపిస్తారా, ఇట్లాంటి చాలా చర్చలు కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీలో ఉన్నది కూడా ఇట్లాంటి చర్చలు జరపనికినాయి లీగల్ టీమ్స్తో, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్స్తో చర్చ జరిపితే ఈడీ విచారణకు పోకుండా ఉండే మార్గాలు వెతుకుతున్నారు. ఫస్ట్ వీళ్ళు ఈడీ విచారణకు అటెండ్ కాకుండా ఉండే మార్గాలు దొరికితే తర్వాత 24వ తేదీన సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో తర్వాత తెలుస్తుంది. ముందు ఈడీ విచారణకు పోకుండా ఏమేమి మార్గాలు ఉన్నాయి ఆ అంశాలపైన చర్చలు జరుపుతున్నారు. ఆ అంశాల మీద చర్చలో భాగంగానే ఈరోజు సుప్రీంకోర్టులో మెన్షన్ వేసిండ్రు, కానీ అది కూడా చుక్కెదురైంది. అక్కడ కూడా సుప్రీంకోర్టు మళ్ళీ 24వ తేదీనే అని చెప్పింది. కాబట్టి ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులు వచ్చినాయి. మరి పోతర పోరా అనేది వాళ్ళ లిక్కర్ వాళ్ళ టీమ్స్ వాళ్ళ లీగల్ టీమ్స్ లేకపోతే ఇంకా వాళ్ళ జడ్జెస్ వాళ్ళ అడ్వకేట్స్ సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్స్ వాళ్ళు ఎవరెవరో ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా ఏమేమి ఆలోచన చెప్తారు. 20వ తేదీ అంటే కూడా పెద్ద దూరం లేదు, ఆల్రెడీ ఫ్రైడే అయిపోయింది, ఈరోజు రేపు సాటర్డే ఎల్లుండి సండే సోమవారం రోజే విచారణకు అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇప్పటివరకు నోటీసుల ప్రకారం సుప్రీంకోర్టు ఇదంతా తిరస్కరించింది కాబట్టి కానీ అటెండ్ అవుతారా కారా అనేది అయితే ఆ రోజే తెలిసే అవకాశం ఉంటుంది. సాకేత్, రైట్, థ్యాంక్ యూ శివ.